हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल स्मार्ट सुरेश मसरी। सो इवाल्टी टॉपिक चूसते मन को प्रेग्नेंसी स्कैनिंग रिपोर्ट लो हार्ट बीट अने स्टार्टिंग नुंची एंडिंग वरकू ओके लागा उंडदु। एंदुकु अला एंदुकु हार्ट बीट अने चेंज अवुतुंदी अने विषयाल गुरिंची मनम ई वीडियोलो तेलुसुकोबोतुन्नाम। सो अंतकंटे मुंदु गनुक मीलो एवरैना ना चैनल नि फस्ट टाइम विजिट चेस्तुन्नट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, सब्सक्राइब चेयंडि, अलागे पक्कने उन्न बेल ऐकान क्लिक चेयंडि। इलांटि मरिन्नि वीडियोस कोसम ना चैनल नि फालो अप चेयंडि। सो नार्मल गा मनकि प्रेग्नेंसी कंफर्म अयिन तर्वात मनं डाक्टर नि कंसल्ट अवडानिकि वेल्लिनप्पुडु स्कैन अनेदि चेस्तू उंटारु कदा, आ स्कैनिंग रिपोर्ट लो बेबी हार्ट रेट अनेदि चाला एक्कुवगा वस्तू उंटुंदि, अंटे 160 नुंचि 170 वरकु कूडा वस्तू उंटुंदि कदा। सो मरी अप्पुडु एंदुकु अंत एक्कुवगा वस्तुंदि अनि चूसुकुन्नट्लयिते गनुक मनकि बेबी डेवलप्मेंट लो फस्ट वन वच्चेसि एंटि अंटे हार्ट अनेदि హార్ట్ పార్ట్ మాత్రమే డెవలప్ అవుతుంది కాబట్టి అప్పుడు ఒక హార్ట్ ఉంటుంది కాబట్టి హార్ట్ రేట్ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది। సో నెమ్మది నెమ్మదిగా వీక్స్ పెరిగిన కొద్దీ బేబీ యొక్క బాడీ పార్ట్స్ ఇంక్రీజ్ అయిన కొద్దీ ఈ హార్ట్ బీట్ అనేది తక్కువగా ఉంటుంది, ఎందుకంటే బేబీ పార్ట్స్ కూడా ఇంప్రూవ్ అవ్వడం వలన బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం వలన బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది। సో అంతేకాకుండా మనకి ఎందుకు తక్కువగా చూపిస్తుంది, ఎందుకు ఎక్కువగా చూపిస్తుంది హార్ట్ రేట్ అనేది చూసుకున్నట్లయితే గనుక మనము ఎంత యాక్టివ్గా ఉంటామో అప్పుడు మన హార్ట్ రేట్ కూడా అంత ఎక్కువగా చూపిస్తుంది। మనం ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటామో మన హార్ట్ కూడా రెస్ట్ తీసుకుంటుంది। సో ఆ టైంలో మన హార్ట్ బీట్ కూడా తక్కువగా చూపిస్తుంది। సేమ్ అలానే లోపల ఉన్న మన బేబీ కూడా యాక్టివ్గా ఉన్నప్పుడు, బేబీ మూమెంట్స్ ఇస్తున్నప్పుడు తన యొక్క హార్ట్ బీట్ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది। తను రెస్ట్ తీసుకున్నప్పుడు అలాగే ఎక్కువగా యాక్టివ్గా లేనప్పుడు, మూమెంట్స్ ఎక్కువగా ఇవ్వనప్పుడు స్కాన్ చేసినట్లయితే బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది తక్కువగా చూపిస్తుంది। అంతేకాని మనకి లోపల ఉంది బేబీ గర్ల్ అయితే హార్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది, లోపల ఉన్నది బేబీ బాయ్ అయితే హార్ట్ రేట్ తక్కువగా ఉంటుంది అనేది మాత్రం అస్సలు నిజం కాదు। మనం ఈ ఎఫ్హెచ్ఆర్తో ఫీటల్ హార్ట్ రేట్తో మాత్రం బేబీ యొక్క జెండర్ అనేది అస్సలే గెస్ చేయలేము। సో దీని గురించి మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రము లేదు। ఎందుకు అంటే నా రిపోర్ట్స్ కనుక మీరు చూసినట్లయితే, నేను పెట్టిన రిపోర్ట్స్ కనుక మీరు చూసినట్లయితే బేబీ బాయ్ యొక్క హార్ట్ రేట్ అనేది ఎక్కువగానే ఉంది। నాకైతే 140, 150, 160 కేబోనే ఉంది, కానీ ఎప్పుడు కూడా 120, 130 అయితే అస్సలు రాలేదు। సో ఈ హార్ట్ రేట్ని బట్టి మనకి పుట్టబోయేది ఎవరు అనేది కూడా మనం గెస్ చేయలేము, అలాగే ఒక నిర్ణయానికి కూడా రాలేము। సో ఇలాంటి డౌట్స్ పడుకుంటూ భయపడాల్సిన అవసరం ఏమాత్రము లేదు। సో మరి హార్ట్ బీట్ అనేది స్టార్టింగ్లో తక్కువగా ఎంత తక్కువగా ఉంటే మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చూసుకున్నట్లయితే కనుక 110 కంటే బిలో ఉన్నప్పుడు ఈ హార్ట్ రేట్ అనేది తక్కువగా, 110 కంటే బిలో ఉన్నప్పుడు మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అలాగే 180 కంటే ఎబో ఉన్నప్పుడు మనకి మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అలాగే అబార్షన్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। సో 110 కంటే హార్ట్ రేట్ అనేది ఇప్పుడే స్టార్టింగ్లోనే 110 కంటే తక్కువగా ఉంటే, 115 కంటే తక్కువగా ఉన్నప్పుడు మనకి బేబీ డెవలప్మెంట్ అయిన కొద్దీ బేబీకి కావాల్సినంత ఇంప్రూవ్ అనేది ఉండదు, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా ఉండదు, తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనేసి మనకి అబార్షన్స్ చేయడం జరుగుతుంది। ప్రస్తుత కాలంలో ఇలానే ఎక్కువగా జరుగుతున్నాయి। సో నార్మల్గా మనకి ఏ వీక్ నుంచి ఏ వీక్ వరకు ఎక్కువగా ఉండాలి, ఎంత ఉండాలి అని చూసుకున్నట్లయితే కనుక మనకి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత వెంటనే కొంతమంది స్కానింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి 6th వీక్, 7th వీక్ అని వస్తుంది, కొంతమందికి ఆ టైంలో హార్ట్ బీట్ అనేది చూపించదు, సో మళ్ళీ 10 డేస్ తర్వాత రమ్మని చెప్తారు। సో ఆ టైంలో ఎంత ఉండాలి నార్మల్గా అంటే 120 కంటే ఎబో ఉండాలి, 120 కంటే బిలో ఉంటే కొంచెం ఈ ప్రెగ్నెన్సీ అనేది రిస్కీ అవుతుంది, అలాగే 9th నుంచి 12th, 13th వీక్ లోపు కనుక చూసుకున్నట్లయితే నార్మల్గా ఇంత ఉండాలి। సో 9th వీక్లో చూసుకున్నట్టయితే కనుక 170 వరకైనా ఉండొచ్చు, భయపడాల్సిన అవసరం ఏం లేదు। అలాగే మనకి టీఫా స్కాన్ చేస్తూ ఉంటారు కదా 20 నుంచి 24 వీక్స్ వరకు, సో ఆ టైంలో చూసుకున్నట్లయితే కనుక మనకి 120 నుంచి 160 వరకు కూడా ఉండొచ్చు, అలాగే మనకి గ్రోత్ స్కాన్ చేస్తారు 28th to 32 వీక్స్, 7 to 8 మంత్స్ లోపల చూస్తూ ఉంటారు కదా, ఆ టైంలో కూడా మనకి ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్లు హార్ట్ బీట్ అనేది 140 నుంచి 150 లేదా 130 ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు। అలాగే లాస్ట్ డాప్లర్ స్కాన్ 34 to 38 వీక్స్ వరకు చేసినప్పుడు మనకి మామూలుగా 136 నుంచి ఎక్కువగా ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు। అంతేకాని మనకి బేబీ గర్ల్ అయితే యాక్టివ్గా ఉంటుంది కాబట్టి హార్ట్ బీట్ అనేది ఎక్కువగా వస్తుంది, బేబీ బాయ్ అయితే యాక్టివ్గా ఉండడు లోపల అనేసి హార్ట్ బీట్ తక్కువగా వస్తుంది అనేది అనుకోవడానికి లేదు। సో లోపల ఉన్న బేబీ యొక్క మూమెంట్స్ని బట్టి మాత్రమే, తను ఉండే యాక్టివ్ని బట్టి మాత్రమే మనకి హార్ట్ రేట్ అనేది రివీల్ అవుతుంది, అంతేకాని దాని వలన మనకి పుట్టబోయేది బేబీ గర్ల బేబీ బాయా అనేది కూడా అస్సలు గెస్ చేయలేము। అంతేకాకుండా
మనకి హార్ట్ బీట్ అనేది డే టైంలో ఒకలాగా ఉంటుంది, అలాగే నైట్ టైంలో ఒకలాగా ఉంటుంది. ఎందుకంటే డే టైంలో మనం అంతా వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి హార్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నైట్ టైంలో మనం రెస్ట్ తీసుకుంటాం, మన బాడీ ఏం వర్క్ చేయదు కాబట్టి నైట్ టైంలో అలాగా తక్కువగా ఉంటుంది. సేమ్ అదేవిధంగా మన బేబీ యొక్క హార్ట్ రేట్ కూడా అలానే ఉంటుంది అన్నమాట. సో ఇది అండి ఇవాళ వీడియో. ఇది కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.